హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు చూస్తున్న కేవీ టెక్ ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి చేసిన తర్వాత మనకి పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ఆల్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయడం ద్వారా మేము చేసే రెగ్యులర్ వీడియో మీకు మిస్ అవ్వకుండా వస్తుంది ముందుగా కూడా చూస్తారు ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఎయిర్టెల్ మిత్ర యాప్లో మనం రీటైలర్గా ఉన్నప్పుడు మన ఏజెంట్గా ఎలా యాడ్ చేసుకోవాలి ఆ ఏజెంట్ లాగిన్ని ఎలా క్రియేట్ చేయాలి ఐడి ప్రూఫ్ తోటి అనే దాని గురించి అయితే వీడియో అయితే చేస్తున్నా ముందుగా అయితే మనం మెనో ఆప్షన్లోకి అయితే వెళ్దాం ఇక్కడ మనకు వచ్చేసి నేనైతే ఎయిర్టెల్ రీటైలర్గా ఐడి అయితే ఉంది కాబట్టి నేను ఎయిర్టెల్ మిత్ర యాప్ ఓపెన్ చేస్తున్నా ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది నా యొక్క మొబైల్ నెంబర్ అయితే వస్తుంది ఇక్కడ మనకి ఇక్కడ నేను మొబైల్ నెంబర్ అనేది నాది ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నా యొక్క లాపు పాస్వర్డ్ అయితే అడుగుతుంది ఓకే ఎంటర్ చేసిన తర్వాత ఇలా సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నా క్లిక్ చేసిన తర్వాత మనకి లాగిన్ అయితే అవుతుంది అప్పుడు మనకి ఇక్కడ మనం చూడండి మనకి ఇక్కడ మనకి నేను రీటైలర్ని కాబట్టి నాకు ఏజెంట్గా అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా ఇక్కడ మై అకౌంట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నేను రీటైలర్ని కాబట్టి ఇక్కడ మనకి రీటైలర్ అండ్ ఏజెంట్ రిజిస్ట్రేషన్ అయితే మనకి ఇక్కడ పాప మనకైతే మెన్షన్ చేసింది ఇక్కడ ఆటో రిఫ్లు ఇక్కడ మనకు అవసరం లేదు మనం రీటైలర్ నుంచి ఏజెంట్గా ఎలా యాడ్ చేయాలనే దాని గురించి ఉంది ఇక్కడ చూడండి నేను ఒకరిని అయితే వెరిఫై అయితే చేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ప్లస్ సింబల్ పైన యాడ్ ఏజెంట్ పైన ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఏజెంట్ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏజెంట్ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి ఓకే మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఓకే పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఇక్కడ మనకి ఓటీపీ సిక్స్ డిజిట్స్ అయితే మనకి మనం ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి అయితే వస్తుంది ఇక్కడ మనం ఓటీపీని అయితే ఎంటర్ చేయవలసి వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా డిఆర్ రిటైలర్ బంగి రంగనాథ్ అండ్ మొబైల్ నెంబర్ వచ్చేసి మనకి లాపు నెంబర్ అండ్ చూపిస్తుంది ప్లీజ్ చెక్ యువర్ లాపు ఫోన్ నెంబర్ అండ్ ఏజెంట్ లాగిన్ ఐడి అయితే ఉంటుంది బట్ మనకి ఎంటర్ చేసిన ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకు సక్సెస్ఫుల్ అయితే అవుతు అయింది కాబట్టి మనకి లాగిన్ ఐడి అయితే మనం ఎప్పుడైతే క్రియేట్ చేసినామో వారి యొక్క అకౌంట్కి లాగిన్ అయితే చేసి చూడమని అడుగుతుంది ఎందుకంటే వారి యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే లాగిన్ ఐడి అయితే ఇచ్చామని చెప్తుంది ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా అయిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఏజెంట్ పేరు అయితే వచ్చేసింది ఇక్కడ మనకి వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకి క్లిక్ చేసిన తర్వాత మనకి ఏజెంట్ యొక్క లైవ్ ఫోటో అయితే ఎంటర్ చేయము ఇక్కడ మనం అయితే క్లిక్ చేయాల్సి వస్తుంది ఏజెంట్ యొక్క నేమ్ అండ్ మనం ఏజెంట్కి సంబంధించిన ఏదైనా ఐడి ప్రూఫ్ అయితే ఎంటర్ చేయాలి మనం ఎప్పుడైతే ఈ ఆధార్ కార్డ్ అయితే యూజ్ చేస్తాం కాబట్టి ఆధార్ కార్డ్ అయితే తీసుకుంటుంది మెయిన్గా అయితే తొందరగా అయితే ప్రాసెస్ అయితే అవుతుంది ఇప్పుడు నేను ప్రజెంట్గా అయితే నేను ఇస్తున్నాను ఓకే నేనైతే మొత్తం అయితే డాక్యుమెంట్స్ అయితే ఇచ్చేసాను ఇక్కడ వెరిఫై పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఏజెంట్ నేమ్ అనేది ఆటోమేటిక్ అయితే ఫీల్ అవుతుంది ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఏజెంట్ వెరిఫికేషన్ రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని కనిపిస్తుంది ఓకే ఇంకా మనం ఓకే చేసిన తర్వాత మనం బ్యాక్ వచ్చేద్దాం ఇక్కడైతే మనకైతే కనిపిస్తుంది మనం ఇప్పుడు మనం ఎవరికైతే ఏజెంట్కి అయితే ఇచ్చామో వారిని ఒకసారి లాగిన్ అయితే చేసుకోమని చెప్పాలి చేసుకుంటే మనకైతే చూపిస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు వారి దాంట్లో ఒకసారి లాగిన్ అయితే చూద్దాం ఓకే ఇప్పుడు మనమైతే బ్యాక్ అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఏజెంట్ యొక్క మొబైల్లో అయితే లాగిన్ అయితే చేసి చూపిస్తాను మొత్తానికి అయితే ఏజెంట్కి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దాంట్లో ఏంటి ఫ్యూచర్స్ ఏం వర్క్ చేయాలి మనం ఏం చేయాలి రీఛార్జ్ కానీ అండ్ యాక్టివేషన్ కానీ అనే దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇప్పుడైతే ప్రజెంట్గా లాగిన్ కార్డ్కి మాత్రం చూపిస్తాను రి ఏజెంట్ది ఓకే ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనమైతే ఎయిర్టెల్ మిత్ర యాప్ అనేది ఇన్స్టాల్ అయితే చేసాం అండ్ అదర్ డివైజ్లో ఇప్పుడు మొబైల్ నెంబర్ ఏజెంట్ని అయితే లాగిన్ అయితే చేద్దాం ఇక్కడ మనం ఎయిర్టెల్ మిత్ర యాప్ను అయితే ఇన్స్టాల్ అయితే చేసాం కాబట్టి ప్లేస్టోర్ నుంచి ఇప్పుడు ఓపెన్ అయితే చేస్తాం ఓపెన్ చేసిన తర్వాత మనకు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఓకే అలో చేయండి లొకేషన్ అలో చేయండి అండ్ ఓకే ఇక్కడ మనకు సంబంధించిన ఇక్కడ ఏజెంట్ అని కనిపిస్తుంది దీనిపైన క్లిక్ చేయండి ఏజెంట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏజెంట్కి ఎవరికైతే ఇచ్చామో వారి యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి ఓకే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసాము అదేవిధంగా మొబైల్కి వచ్చిన పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసాం ఇక్కడ ఏ ఆర్యూ ఎనీ ఏజెంట్ అని పైన టిక్ మార్క్ పెట్టి మనం సబ్మిట్ పైన క్లిక్ చేయడం వలన మనం లాగిన్ అయితే అవుతాం ఓకే మనకి ఈ విధంగా లాగిన్ అయితే అయ్యింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మనకు వచ్చేసి రీఛార్జ్ ఆప్షన్ అయితే వచ్చింది కదా ఇక్కడ మనం రీఛార్జ్ చేసుకోవచ్చు అదేవిధంగా విధంగా అయ్యారా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంటుంది మనకి ఇక్కడ మనకైతే కొన్ని ఇచ్చారు కదా మా అకౌంట్ అండ్ ప్రీపెయిడ్ డిజిటల్ అని ఇక్కడ నుంచి మనము న్యూ సిమ్ కార్డ్ అయితే యాక్టివేషన్ అయితే చేసుకోవచ్చు ఇది కావాలంటే సిమ్ యాక్టివేషన్ అండ్ ఎంఎన్పి ఎప్పుడు మనం ఎలా చేస్తామనే గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను ప్రజెంట్గా మనమైతే ఎ ఎయిర్టెల్ ఏజెంట్గా అయితే ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే దాని గురించి అయితే చేసాం కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి